నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్న జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలంటూ సూచన. వైసీపీ టీడీపీలలో కొనసాగుతున్న వలసలు, ఇరు పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి దాఖలైన 14 నామినేషన్లు, 7 స్వతంత్రులు కాగా గుర్తింపు పొందిన పార్టీల నుండి మరో 7 నామినేషన్లు వేసినట్లు ఆర్ఓ వరద సుబ్బారావు వెల్లడి. ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. నర్సరావుపేట ఎస్పీ బిందు మాధవ్ తో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని, జరుగుతున్న సంఘటనలు అనుకోకుండా జరిగినవే కానీ గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని చేసినవి కావని అన్నారు. అధికారులు ఓటర్లను కలుసుకొని ధైర్యం చెబుతూ గొడవలకు తగాదాలకు దూరంగా ఉండాలని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పల్నాడు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని కోరామన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 17 కేసులలో 13 కేసులలో నిందితులను గుర్తించి పట్టుకోవటం జరిగిందని, సమస్యాత్మక గ్రామాలలో ఓటర్లు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలీసుల సహకారం అవసరమైతే వెంటనే ఫోన్ చేస్తే సహాయం అందించడానికి పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో 2024 ఎన్నికల నిర్వహణకు సంబంధించి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను, ఎస్పీ గారు ఇద్దరం కూడా పూర్తిగా ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. సో గతంలో నేను చెప్పినట్టుగా ఎంసీసీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. వీటితో పాటు మన పల్నాడు జిల్లా అనగానే కొంచెం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరంగా గతంలోనూ కూడా చెదురుముదురుగా కొన్ని హింసాత్మక సంఘటనలు జరగటం, సో ఆ ఎక్స్పీరియన్స్తో, అంటే ఆ గతంలో ఉన్న కేసెస్ అవన్నీ స్టడీ చేసిన తర్వాత అటువంటివి ఎక్కడ రిపీట్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా నేను ఎస్పీ గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు పల్నాడు జిల్లాలో సుమారు ఒక 17 కేసెస్, అవి కొన్ని వైలెన్స్ రిలేటెడ్ కేసెస్ అన్నది నమోదు చేయటం జరిగింది. అవన్నీ కూడా కారంపూడి పోలింగ్ స్టేషన్ పరిధిలో 1, మాచల్ల రూరల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో 2, ఇలా గురజాల సబ్ డివిజన్ పరిధిలో 10 కేసెస్ నమోదయ్యాయి. అలాగే సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 7, ఇలా 17 కేసెస్ నమోదయ్యాయి. సో ప్రతి కేసులోనూ కూడా పోలీసులు స్విఫ్ట్గా యాక్ట్ చేసి ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నారు. అన్నిటిలోనూ కూడా ఎక్కడ అన్ని కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ సాక్ష్యం నమోదు చేయటం, మనకున్న బేసిక్ ఎవిడెన్స్ ప్రకారం వెంటనే అక్కడ రిమాండ్ విధించడం అది చేశారు. ఎక్కడైతే కొన్ని ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ అవసరం అయ్యి ఉండి, ఎక్కడైతే ఇంకా మనకి ఎవిడెన్సెస్ అవి గ్యాదర్ చేయలేదు, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఒక కాల్ డేటా రిజిస్టర్ కానీ, అలాగే సెల్ టవర్ డేటా నుంచి వచ్చింది కానీ, సో ఈ రకంగా ఇవన్నీ కూడా అనలైజ్ చేసి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు. సో ప్రధానంగా ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే, సో పల్నాడు జిల్లాలో అంటే ఏదైనా ఒక చిన్న చిన్న సంఘటనలు జరిగినా సరే మీడియాలోనూ దానిని పెద్దగా చూపించి, మాచర్ల పల్నాడు జిల్లాలో ఇక్కడ ఏదో ఘర్షణలు కానీ లేకపోతే గొడవలు కానీ ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టుగా కొంత కనబట్టడం జరుగుతుంది మీడియాలో. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేము ఎస్పీ గారు అన్ని విషయాల్లో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి ఏవైతే ఇన్సిడెంట్స్ నమోదు అవుతున్నాయి అవన్నీ కూడా ఒక సడన్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నమాట, అంతేకాని ఎక్కడ ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ కాదు.
ఏదో ఇద్దరు ఒక బైక్ మీద వెళ్తూ ఒకరికొకరు మాట మాట అనుకుని అక్కడికక్కడ ఒకరి మీద ఒకరు మాట కానీ అక్కడ ఉన్న రాళ్ళు కానీ ఇలాగా వాళ్ళ మీద వేయటం కానీ, సో ఇటువంటి సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ప్లాన్డ్గా గతంలో ఏవైతే ప్లాన్డ్గా జరిగేవో అటువంటివి జరగకుండా ఇద్దరం పూర్తిగా చర్యలు తీసుకున్నాము. అందువల్ల పల్నాడు జిల్లాలో ప్రజలు కానీ అలాగే ఓటర్లు కానీ ముఖ్యంగా, అలాగే ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో 542 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 15 వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్, 557లో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి ఆలోచనలకు తావనివ్వాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇటు పోలీసులు, మైక్రో అబ్జర్వర్, వెబ్కాస్టింగ్ అన్నీ పూర్తిగా ఏర్పాటు చేసి పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకున్నాము. అలాగే ఈ మధ్య నేను సండే కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నది విజిట్ చేసి మండాది, వెల్దుర్తి మండలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్ ఎస్పీ గారి సూచనల మేరకు ఎక్కడెక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, సో ఆయన ఇచ్చిన అభిప్రాయాల మేరకు అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రజలతో కూడా పెద్దలతో కూడా మాట్లాడటం, వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నది మనం బిల్డ్ చేయటం అనేది జరిగింది. ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో నైట్ హాల్ట్ కూడా ఉండి అక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా చేరువలో ఉన్నారు అన్న ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా మేము విజిట్ చేయటం జరుగుతుంది. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ 17 కేసులు ఏమైతే రిజిస్టర్ అయ్యాయో మీరందరూ కూడా చూస్తున్నారు. ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగినా కానీ, ఇన్సిడెంట్ అర్ధరాత్రి 1 గంటకి జరిగినా, 2 గంటలకు జరిగినా, తెల్లవారే లోపల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అయ్యే లోపల ముద్దాయిలు ఐడెంటిఫై అవుతున్నారు. ఎక్కడ అరెస్ట్ అవసరమైతే అక్కడ అరెస్ట్ చేస్తున్నాము. చట్ట పరిధిలో వాళ్ళకు గనక స్టేషన్ బెయిల్ అడ్మిసిబుల్ అయితే అరెస్ట్ తర్వాత స్టేషన్ బెయిల్ అడ్మిస్ ఇవ్వటం జరుగుతుంది. లేదు రిమాండ్ కనుక ఇచ్చే పరిస్థితి ఉంటే రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ 17 కేసుల్లో కూడా కేవలం 3 కేసుల్లో ఎక్కడైతే 2 పార్టీ ఆఫీస్ బయట పందిరులు తగలబడి, ఒక దానిలో ఏమో ఒక ట్రాక్టర్లో గడ్డివాము తగలబడింది, ఈ 3 టెక్నికల్ ఎవిడెన్స్ తప్ప అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేదు. అక్కడ మనుషులు ఎవరు డైరెక్ట్గా చూసిన ఐ విట్నెసెస్ లేరు. దానివలన మేము వేరే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేయడంలో టైం పడుతూ ఆ కేసుల్లో ప్రోగ్రెస్ కొంచెం స్లో ఉంది తప్ప మిగతా 14 కేసుల్లోనూ ముద్దాయిలను అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది, వెంటనే చర్యలు తీసుకున్నాం. వాట్ పోలీస్ ఈజ్ ఇంటెండింగ్ టు డూ ఇన్ ఆల్ దీస్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెన్సెస్, స్టర్న్ ఇమీడియట్ అండ్ అన్బయాస్డ్ యాక్షన్. ఎక్కడ ఏది జరిగినా వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్, వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ ఇందులో ఏ బయాస్ లేదు. కంప్లీట్లీ ఫెయిర్గా ఉండి అన్ని వర్గాల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్లో లోకల్ పోలీస్ ఎలాగో తిరుగుతారు, ఎస్ఐలు సిఐలు తిరుగుతూనే ఉన్నారు. నేను కూడా ఆల్రెడీ దుర్గి, మాచర్ల, వెల్దుర్తి, నిన్న అమరావతి అన్ని మండలాలు తిరగడం జరిగింది. సెన్సిటివ్ విలేజెస్ అని మీరందరూ రిపీటెడ్గా, మీకు కూడా తెలుసు మీరందరూ ఇక్కడ వాళ్లే, కండ్లకుంట, కొత్తపుల్లారెడ్డిగూడెం, జంగమహేశ్వరపాడు ఇట్లా ఏమేమి సెన్సిటివ్ ఉన్నాయో ఆ ఊళ్ళకి వెళ్ళి అక్కడే వాళ్ళతోనే మాట్లాడి మీకు ఏ రకమైన భయం లేదు, మేమున్నాము, యూ ఎక్సర్సైజ్ యువర్ ఓట్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అని వెళ్ళి వాళ్ళతోనే చెప్పడం జరిగింది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, దానికోసం ఎక్స్ట్రా ఫోర్స్ అడిగాము. ఆల్రెడీ వచ్చిన సిఏపిఎఫ్ కంపెనీస్ అది కూడా మీరందరూ యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీడే, ప్రతిరోజు 20-30 విలేజెస్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. వీఆర్ షోయింగ్ అవర్ ప్రెజెన్స్ టిల్ లేట్ ఇన్ ద నైట్, రోజు 11-12 దాకా కూడా సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఏవైతే వచ్చాయో, మనకి సిఐఎస్ఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళు రోడ్ల మీదే తిరుగుతున్నారు, రాత్రి దాకా నేను కూడా బయటే ఉంటున్నాను. ఏ నిమిషంలో కంప్లైంట్ వచ్చినా కానీ వెంటనే అటెండ్ అవుతున్నాం. బైండ్ ఓవర్స్ కూడా చాలా పెరిగాయి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బైండ్ ఓవర్స్ బాగా పెరిగాయి, విచ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ డిటరెంట్ ఎఫెక్ట్. బైండ్ ఓవర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, మంచి బిహేవియర్తో ఉంటాము అని వాళ్ళు బాండ్ ఇస్తారు, వాళ్ళు కనుక ఏదైనా నేరం చేస్తే ఆ బాండ్ ఫోర్ఫీట్ చేస్తారు, అట్లనే అరెస్ట్ కూడా అవుతారు. దీనిలో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్ దట్ నో ప్లాన్డ్ ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెనింగ్, సడన్ ప్రొవకేషన్తో ఏదో జరుగుతున్నాయి, అది కూడా ఆల్కహాల్ ఇండ్యూస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు లేదా ఎక్కువ మంది ఒక గుంపు అందరూ ఒక పార్టీ వాళ్ళు అక్కడికి ఇంకో పార్టీ వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇట్లాంటివి అనుకోకుండా అప్పటికప్పుడు సడన్ ప్రొవకేషన్లు జరుగుతున్నాయి. దీనిలో కూడా మీ అందరి సహకారం మాకు ఎక్కడ కావాలంటే ఇట్లాంటి దానిలో కూడా ఎవరైనా ప్రొవోక్ చేస్తే వాళ్ళతో గొడవ పడే బదులు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వీఆర్ హియర్, 5 నిమిషాల్లో మేము వెళ్తాము, మేము అటెండ్ అవుతాం. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇక్కడ మీకు 17 ఏవి కనిపిస్తున్నాయో ఇవి కాకుండా అట్లా మాకు కంప్లైంట్ వచ్చినవి, మేము అవర్ట్ చేసినవి ఇంకా బోల్డ్ అని ఉంటాయి, బికాస్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ కేసెస్.
ఎవర్ట్ అయిపోయింది కాబట్టి పోలీస్ అన్ఫార్చునేట్లీ ఆర్ నోన్ ఓన్లీ బై ద క్రైమ్ కమిటెడ్ బట్ నాట్ బై ద క్రైమ్ ప్రివెంటెడ్. అంతే కదా, నేరం జరిగితే మేము యాక్ట్ చేసిందే మీకు కనిపిస్తుంది, కానీ నేరం ప్రివెంట్ చేయడానికి ఏం చేసామనేది మీకు కనిపించదు, మీరు ఎక్కడ రాయరు. ఇట్లాంటివి బోల్డ్ అన్నీ మా స్టాఫ్ రాత్రి పగలు రోడ్డు మీద ఉండి అవర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. మీరందరూ దీన్ని పబ్లిసైజ్ చేస్తే, మీరు కంప్లైంట్ చేయండి, మేము యాక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద మెసేజ్ వీ వాంట్ గివ్ టు ద పబ్లిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధికి, అలాగే వినుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై వినుకొండ వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వలసలలో భాగంగానే తాజాగా నూజెండ్ల మండలంలోని చింతల చెరువు నుంచి టీడీపీకి చెందిన ముఖ్య నేత వైసీపీలోకి చేరారని ఎమ్మెల్యే వెల్లడిస్తూ టీడీపీపై జీవి ఆంజనేయులపై విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈరోజు నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు జంబయ్య, ఆ తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆయన గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళైతే పార్టీకి చేశారు, కానీ పార్టీ అయితే ఆ బీసీలకి, ఆ యాదవరాజులకి చేసింది మటుకి చెప్పటమే కానీ చేసింది లేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీలకి దాదాపుగా ఈరోజు 49 ఎమ్మెల్యే సీట్లు బీసీలకి ఇవ్వటం జరిగింది. అందులో 12 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఏనాడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాటల మటుకి అద్భుతంగా చెప్పారు, బీసీల వల్లే బతుకుతున్నామని చెప్పారు, బీసీలదే పార్టీ అని చెప్పారు, అంతా సర్వం బీసీలేనని చెప్పారు, బీసీలు మయమని చెప్పారు. కానీ బీసీలకు మటుకి వెనకబెట్టి వాళ్ళు మటుకి ముందుండి కష్టం వీళ్ళది, అధికారం వాళ్ళది. అధికారం కోసం కష్టపడ్డది బీసీలు, అనుభవిస్తుంది ఆ ఓసీలు. మరి ఆ విధమైనటువంటి ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మేము సమభావంతో చూస్తాం, సమ ఆలోచన చేస్తామని. మరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయ్యాడంటే, మరి గతంలో ఏ పార్టీ అయినా, మరి తెలుగుదేశం పార్టీ 40 ఇండస్ట్రీ అని చెప్తున్నారు, ఒకసారైనా బీసీలకు మీరు నరసరావుపేట ఎంపీ సీట్ ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాం. మరి లేదే, ఇవాళ నరసరావుపేట ఎంపీ సీటు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం బీసీలకి పెద్దపేట వేయడం అనేది మీ అందరికీ ఇదే ఉదాహరణ. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పట్టణంలోని 17వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా జీవి తెలుగుదేశం పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమవుతుందని, వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యంత మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు జీవి. కొండరమండల సుబాని గారు, అట్లాగే రవి, పెద్ద కరిముల్ల, చిన్న కరిముల్ల, రషీద్, మాబావలి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఈరోజు ఈ వార్డులో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ పార్టీ నుండి బలమైన నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా స్వాగతం తెలియజేస్తాను. బాపట్ల జిల్లా సంతమాగ్లూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామం నుండి పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. తాము వాలంటీర్ బాధ్యతల నుండి తొలగుతున్నట్లు వారి రాజీనామా పత్రాన్ని గ్రామ సచివాలయ కార్యదర్శి సుబ్బారెడ్డి, ఎంపీడీఓ
జి కాశీయలకు సమర్పించారు. రాజీనామా చేసిన మహబూబ్ బుడే, కరిముల్లా, ఖాదర్ బాషా, ఖాజా గౌస్, అంకారావు, మీరావలి, ఖాజావలి, మౌలాలి, సుబానీలు తాము స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వినుకొండ నియోజకవర్గం అసెంబ్లీకి నేడు 6 నామినేషన్లు దాఖలయ్యాయని నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ వరద సుబ్బారావు తెలిపారు. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి చిరంజీవి నాయక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నా శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేయగా, షేక్ బాజిద్, ఉస్తాల చిన్నకాసయ్య, బచ్చు వెంకట రవికుమార్, నరాల శెట్టి శ్రీనివాసరావులైన ఈ నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మొత్తం 14 నామినేషన్లు అందాయని, అందులో స్వతంత్రులుగా 7 నామినేషన్ వేయగా మిగిలిన 7 నామినేషన్లు గుర్తింపు పొందిన పార్టీల నుంచి నామినేషన్లు అందాయన్నారు. 25వ తారీఖు 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. 26వ తారీఖుని స్క్రూట్ని ప్రారంభమవుతుంది. 29వ తారీఖు వరకు విత్ డ్రాస్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఎవరైనా సరే నామినేషన్ తెలుసుకున్నవారు ఈ రోజు నుంచి 25వ తారీఖు 3 గంటల వరకు నామినేషన్లు ఎమ్మెల్యేకి సంబంధించి దాఖలు చేసుకుంటారు. వినుకొండ నియోజకవర్గం అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గెలుపును కాంక్షిస్తూ ఆయన కోడలు బొల్లా స్వప్న విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. సావెల్లపురం మండలం చిన్నకంచెర్లలో ఎన్నికల ప్రచారం చేపట్టిన స్వప్న గడప గడపకు వెళ్లి సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం ద్వారా చేసిన అభివృద్ధి, సంక్షేమం, అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరించిన ఆమె, మరింత అభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడిని, పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామం నుండి 25 కుటుంబాలు, పట్టణంలోని 3వ వార్డు నుండి 10 కుటుంబాలు కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుల సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని జీవి కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వినుకొండ మండలంలోని మన వెంకుపాలెం గ్రామంలో బీసీ కాలనీ నుండి ఎస్సీ కాలనీ నుండి 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, పార్టీ నుండి స్వాగతం తెలియజేస్తున్నా. మన వెంకుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడికి, వెంకుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి పార్టీలో చేర్చినందుకు చాలా ధన్యవాదాలు, అభినందనలు. వెంకుపాలెం గ్రామం నుండి డి నాగేష్, డి లాలు నాగేష్ గారు, దారివేము లాలు అచ్చిబాబు, దారివేము గుచ్చి వెంకయ్య గారు, మరీబాబు, దారివేము రాముడు, భీముడు, చరణ్, అలాగే దారివేములు మరీబాబు, దారివేములు పెద అచ్చిబాబు, డి బాబు, జే ఎలమంద, జే అంటే ఏంటి, జెట్టి ఎలమంద, బి అంజయ్య, జి గురవయ్య, డి రమేష్, వీళ్ళందరూ 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిన అందరికీ గట్టిగా చప్పటి వీళ్ళందరినీ అభినందించాలి. వెంకుపాలెం వెంకుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాజధాని బాగా అభివృద్ధి చెందుతుంది, బొల్లాపల్లి వరకు పూడిసల ప్రాజెక్టు పూర్తవుతుందని, అలాగే తాగునీరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే చంద్రబాబు గారికి మా ఓటని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వినుకొండ పట్టణంలోని 3వ వార్డు నుంచి జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి కాంగ్రెస్ టీడీపీలో చేరుతున్నటువంటి సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ తప్పనిసరిగా ఎన్నికల్లో మనం విజయం సాధిస్తాం. తర్వాత వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా త్వరలోనే పరిష్కారం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ మంచి అభ్యర్థులైన శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఆంజనేయులు గారిని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటున్నాను. శాలివాహనులు ఐక్యంగా సంఘ సభ్యులకు మేలు చేసే విధంగా అందరూ కృషి చేయాలని ఈపూరు మండలం భద్రపాలెం గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఒంగోలు సిఐ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. భద్రపాలెం గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంఘం కోసం ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉపయోగపడాలని, అప్పుడే సంఘం ఐకమత్యంతో అభివృద్ధిలోకి వస్తుందని అన్నారు.
శాలివాహనుల సంఘం అభివృద్ధి చెందాలంటే అందరూ అందరికి సహకరిస్తూ మంచి పనులు చేయడానికి ముందుకు రావాలని జిల్లా పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి వినికొండ పేరయ్య కోరారు. అనంతరం శాలివాహన సంఘం సభ్యులు సిఐ శ్రీనివాసరావును సన్మానించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.